సంవత్సరం ఈ సంబంధం చాలా క్లియర్ ఉన్న వాళ్ళు మాత్రం అవి ఫస్ట్ చేసుకుంటూ వచ్చారు. దట్స్ వాట్ ఐ మీన్ షుడ్ నాట్ బి ఎనీ కాంట్రడిక్టరీ ఫ్రమ్ ది ఫస్ట్ చేసారు. పాత రేషన్ కార్డు వాళ్ళ దగ్గర ఉంటుంది కదా అప్పుడు ఓల్డ్ రేషన్ కార్డ్స్ ఉండాలి సార్, లేకపోతే డబ్ల్యూఎపి కార్డ్స్. 2007 లో నేను తీసుకున్నామంటే జస్ట్ గివెన్ సమ్ రీసెంట్గా వచ్చిన జేఏపి ఆర్ఏపి కార్డ్స్ వీ కెనాట్ కన్సిడర్. సో డబ్ల్యూఎపి 2007 డబ్ల్యూఎపి వరకు వీ కెన్ టేక్ సార్. జేఏపి ఆర్ఏపి జరిగిన 2017 2015 దోస్ ఆర్ నో ప్రూఫ్ సార్. 2007 వరకు ఎందుకంటే కొంచెం ఫ్లెక్సిబుల్ అప్పుడు వాళ్ళు ఉండే ఉంటారు, లేకపోతే ఆ టైంలో రేషన్ కార్డ్ తీసుకురావడం కోసం నాట్ ఈజీ అని సెవెన్ వరకు. సో రేషన్ కార్డు ఉండడం వన్ ఆఫ్ ద ప్రూఫ్స్ తీసుకుంటారు. ఓకే, ఇంకా దట్ ఓన్లీ డబ్ల్యూఎపి సార్. ఇప్పుడు వన్ ఆఫ్ ద పాయింట్ ఏంటంటే ఆర్ఏపి జేఏపి ఉన్నవి కూడా ఇప్పుడు చాలా డేటా చేంజెస్ అని అయిపోయింది. ఇప్పుడు ఆర్ఏపి జేఏపి ఉన్నా కూడా విలేజ్ గివర్స్ అది చేయలేము సార్. కరెంట్ వన్ ఆఫ్ ది డిమాండ్స్ ఆ టైంలో మనకి ఏం ప్రూఫ్స్ ఉన్నాయో చూడాలి. విఆర్ బేసికలీ కలెక్టింగ్ ద ప్రూఫ్ టు ఎస్టాబ్లిష్ ఆ టైంలో వాళ్ళు ఉన్నారని రెసిడెన్సీ. సో మళ్ళీ నేను ఇప్పుడు ఆ లొకేషన్స్లో ఉన్నాను, నాకు ఇప్పుడు రేషన్ కార్డ్ తీసుకోవాలంటే దట్ డజంట్ అప్రూవ్ దట్. ఓకే, ఓల్డ్ సిమ్ కార్డ్స్ ఇన్ ద అబోవ్ ఏపీఎల్ పీడిఎఫ్స్ ఆర్ ఐడి ప్రూఫ్ ఆఫ్ ఆర్మీ పర్సన్స్ ఆర్ ఐడి ప్రూఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. దాంట్లో ఏముంటుంది ఐడి ప్రూఫ్ ఆఫ్ ఆర్మీ పర్సన్స్లో అంటే వాళ్ళకు ఎంఏపీ కార్డు వాళ్ళ ఐడి ప్రూఫ్ చూస్తే వాళ్ళ ఎంప్లాయీస్ అని తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఏ పీరియడ్ వరకు చేశారని వాళ్ళ అడ్రస్ కూడా.
ఐడి ప్రూఫ్ లో కూడా, ఐడి ప్రూఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉంటుందా డేటా ఇష్యూ? ఓకే, సో రేషన్ కార్డు లేని వాళ్ళ దగ్గర ఈ ప్రూఫ్ తీసుకుంటారు. అబౌవ్ పావర్టీ లైన్ వాళ్ళు పింక్ కార్డు ఇచ్చేసారు లేకుండా అదర్ ఐడి ప్రూఫ్ బయోమెట్రిక్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద విలేజ్ అండ్ డేటా ఇష్యూ రెండు ఉండాలి అంతే కదా. ఫోన్ నెంబర్